ఆ ఒక్క పనితో అడ్డంగా బుక్ అయిన నిమ్మగడ్డ ఏపీలో ప్రకంపనలు రేపుతూ సంచలనాలకు వేదికవుతున్న అంశం పంచాయతీ ఎన్నికలు దాదాపు ఏడాదిగా ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ మధ్య జరుగుతున్న ఈ యుద్ధం ప్రస్తుతం చివరి అంకానికి చేరుకుంది స్థానిక సంస్థల ఎన్నికల బంతి ఇప్పుడు సుప్రీం కోర్టులో ఉంది ప్రభుత్వం మాత్రం కరోనా కేసులు విస్తృతంగా జరుగుతున్న కరోనా కారణంగా చూపిస్తోంది దీనిని రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యతిరేకిస్తూ దేశంలో చాలా చోట్ల ఎన్నికలు జరుగుతుంటే లేని కరోనా ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలకు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు మొత్తంగా ఎస్సీ నిమ్మగడ్డ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేశారు అయితే ప్రభుత్వం కరోనా భయం గురించి చెప్తున్నా లెక్క చేయని నిమ్మగడ్డ ఇప్పుడు ఒక విషయంలో అర్థంగా బుక్ అయ్యారు ప్రభుత్వం నుంచి వైసీపీ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకేస్తున్నారు నిమ్మగడ్డ మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల సమావేశమే ఇప్పుడు విమర్శలకు కారణమవుతోంది మామూలుగా అయితే ఒక టేబుల్ వద్ద లేదా కుర్చీలో కూర్చుని ఎన్నికల షెడ్యూల్ చేయవచ్చు కానీ నిమ్మగడ్డ ఏకంగా ఒక చిన్న అద్దాల చాంబర్ లో కూర్చుని షెడ్యూల్ విడుదల చేశారు మీడియా లోగోలు కూడా ప్రత్యేకంగా పెట్టారు మొత్తంగా బుల్లెట్ ప్రూఫ్ గ్లాసు మధ్య కూర్చున్నట్టు అద్దాల సాంబర్ లో కూర్చుని షెడ్యూల్ విడుదల చేశారు ఇలా ఆయన ఎందుకు చేశారో ప్రత్యేకించి చెప్పేదేముంది కరోనా భయంతోనే అని చెప్పాలి అద్దాల చాంబర్ లో కూర్చున్న నిమ్మగడ్డ ప్రెస్ మీట్ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది ఇదే వైసీపీకి ప్రభుత్వానికి ఆయుధంగా మారింది ఒక్క ప్రెస్ మీట్ కే అది పరిమితంగా వచ్చే జర్నలిస్టుల మధ్య నిమ్మగడ్డకు కరోనా భయం ఉంటే రాష్ట్ర ప్రజల రక్షణ పరిస్థితి ఏమిటనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం నిమ్మగడ్డ అంత జాగ్రత్త తీసుకుంటే సామాన్య ప్రజలకు ఇంకెంత రక్షణ అవసరం అనే ప్రశ్నలు విమర్శలు వస్తున్నాయి ఒక వ్యక్తికి అద్దాల చాంబర్ అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు ఎన్ని గ్లాస్ ఛాంబర్లు కావాలి పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్లకు రక్షణ ఎంత అవసరం అనేదే నిమ్మగడ్డకు ఎదురవుతున్న ప్రశ్నలు మీది మాత్రమే ప్రాణం ప్రజలు అధికారులు సిబ్బంది కావా అంటూ కౌంటర్లు విమర్శలు బాణాల వస్తున్నాయి ఇదే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాకు పార్టీ నాయకులకు లభించిన ఆయుధంగా మారింది డైరెక్ట్ గా నిమ్మగడ్డకు ఇదే ప్రశ్నలు వేస్తూ విమర్శిస్తున్నారు ఓ పక్క ప్రభుత్వ ఉద్యోగులు పోలీసులు కూడా ఇదే కరోనా చూపిస్తూ ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతున్నారు అయినప్పటికీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ముందుకే వెళ్లారు నిమ్మగడ్డ చేసిన ఈ తప్పు ఇప్పుడు ప్రభుత్వానికి వైసీపీకి లభించిన పెద్ద ఆయుధం అనే చెప్పాలి ఇదే ఫోటోను ఆధారంగా చూపించి సోమవారం సుప్రీంకోర్టులో విచారణకు రానున్న ప్రభుత్వ అప్పీల్లో సుప్రీంకోర్టు విన్నవించే అవకాశం ఉంది మరి వీటన్నిటికీ నిమ్మగడ్డ సమాధానం ఏమిటో చూడాలి